ಸ್ತನಗಿರಿ ತಟೀ ನೀಳಾತುಂಗಸ್ತನಗಿರಿ ತಟೀ ಸುಪ್ತಮುದ್ವಾಧ್ಯ ಕೃಷ್ಣಂ ಪಾರಾಧ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸತ ಶಿರಸ್ ಸಿದ್ಧ ಮಧ್ಯಾಪಯಂತಿ ಸ್ವಚ್ಛಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿ ಗಳಿತಂ ಯಾಬಲಾತ್ ಕೃತ್ಯ ಭುಂಕ್ತಿ ಗೋದಾತಸ್ಯೈ ನಮಯಿದಮಿದಂ ಭೂಯೇ ವಾಸ್ತು ಭೂಯಃ శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకొనవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై, అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. உலகம் உலகம் அளந்தாய் அளந்தாய் அடிபோற்றி அடிபோற்றி சென்று சென்று அங்கு அங்கு தென்னிலங்கை தென்னிலங்கை சற்றாய் சற்றாய் திரல் போற்றி திரல் போற்றி பொன்ற பொன்ற சகடம் சகடம் உதைத்தாய் உதைத்தாய் புகை போற்றி புகை போற்றி கன்று கன்று குணிலா குணிலா எரிந்தாய் எரிந்தாய் கயல் போற்றி கயல் போற்றி குன்று குன்று குடையா குடையா எடுத்தாய் எடுத்தாய் குணம் போற்றி வென்று வென்று பகை பகை கெடுக்கும் கெடுக்கும் நின் நின் கையில் கையில் வேல் போற்றி வேல் போற்றி என்றென்று என்றென்று உன் சேவகமே உன் சேவகமே ஏத்தி ஏத்தி பறைகொள்வான் பறைகொள்வான் இன்று யாம் இன்று யாம் வந்தோம் வந்தோம் இறங்கு இறங்கு ஏலோர் எம்பாவாய் ஏலோர் எம்பாவாய் ஆழ்வார் திருவடிகளே சரணம் ஆழ்வார் திருவடிகளே சரணம். தனுர்மாச விரதம்லோ ఈ పాసురం చాలా ముఖ్యమైన పాసురం. దీనినే మంగళాశాసన పాసురం అంటారు. మంగళాశాసనమంటే మంగళాన్ని కోరడం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో మంగళాశాసనానికే ప్రథమ స్థానం. తాము వచ్చిన పనిని
విన్నవించడానికి వీలుగా గోదాదేవి గోపికలతో కలిసి శ్రీకృష్ణుని మందిరం నుండి బయటకు వచ్చి ఆసనం మీద కూర్చునవలసిందిగా ప్రార్థన చేసింది. కాని స్వామి నడిచివచ్చి కూర్చోగానే ఆ పాదాల ఎర్రదనం చూసి మంగళం పాడడం ప్రారంభించింది. బలిచక్రవర్తిని దానమడిగి లోకములన్నీ కొలిచిన పాదాలకు మంగళం. సుందరమైన లంకలోనున్న రావణునిపైకి దండెత్తి రాక్షసులను చెండాడిన నీ బాహుబలానికి మంగళం. కాలుచాపి శకటాసురుని నేలకూల్చిన నీ కీర్తికి మంగళం. వత్సాసురునితో కపిత్తాసురుని సంహరించినప్పుడు నిలిపిన నీ పాదాలకు మంగళం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోగోపాలకులను కాపాడిన నీ వాత్సల్యానికి మంగళం. శత్రువుల సమూలంగా నశింపచేసే నీ వేలాయుధానికి మంగళం. స్వామి, ఇలా నీ వీరచరితాన్ని గానం చేస్తూ పరై అనే సాధన కోసం వచ్చాం, అనుగ్రహించు అంటున్నారు.